नमस्कारम उमास रेसिपीज की स्वागतम मन पिल्लल एंतो इष्टपड़े पीनट बटर नी एलांटि प्रिजर्वेटिव्स लेकुंडा सिंपल गा इंट्लोने एला तयार चेसुकोवच्चो तेलुसुकुंदाम। इंदुकोसम मुंदुगा मनं पीनट्स अंटे वेरुशनग गुड्लनी वेयिंचुकुंदाम। स्टव वेलिगिंचुकोनि पैन पेट्टुकोनि अदि वेडैन तर्वात वेरुशनग गुड्लु वेसुकोनि वेयिंचुकुंदाम। वेरुशनग पप्पु बागा वेगिपोयायि, इप्पुडु वीटिनि ओक प्लेट्लोकि तीसुकुंदाम। వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనిద్దాం। పప్పులు చల్లారిపోయాయి, వీటిని పొట్టంతా నల్చుకొని శుభ్రంగా చెరిగేసుకుందాం। ఈ పొట్టు తీసిన వేరుశనగ పప్పుని ఇలా ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాం। ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం। ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం। ఇది కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో స్వీట్నెస్ కోసం కొద్దిగా తేనె యాడ్ చేద్దాం। కొద్దిగా తేనెని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం। ఇది కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత తీపి సరిపోకపోతే మళ్ళీ కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఇంకొంచెం తేనె యాడ్ చేస్తున్నాను। దీన్ని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఒకవేళ బాగా స్మూత్ గా రావాలి అనుకుంటే కొద్దిగా వేరుశనగ నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు। చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పీనట్ బటర్ రెడీ అయిపోయింది। తక్కువ పప్పులు ఉండటం వల్ల పెద్ద జార్లో మెదగట్లేదు, అందుకనే చిన్న జార్లో తీసుకున్నాను। చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది। ఇది మనం బ్రెడ్ లో గాని చపాతీలో గాని ఎందులో అయినా చక్కగా తినేసేయొచ్చు। ముఖ్యమైన విషయం ఇది ఇలా మెత్తగా పేస్ట్ గా రావడం కోసం మనం మిక్సీని కంటిన్యూస్ గా తిప్పాల్సి ఉంటుంది, లేదంటే ఇలా మెత్తగా క్రీమీగా రాదు। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।